ఈశ్వరుడను హనుమంతుడను చివరికి ఉన్నది ఒకటే, కానీ ఇన్ని రూపములతోటే ఆ పని చేస్తాడు. మనమే ఓ చిన్న వ్యాపారమో ఒక కార్యక్రమమో చేయాలంటే మనకి 100 మంది తోడుండాల్సి వస్తుంది. ఇంత చరాచర జగత్తుని నడిపేవాడు కూడా ఆ మాత్రం సృష్టించుకోలేడా? తన కోసం తానే ఇన్ని రూపములలో ఇన్ని పనులు చేస్తున్నాడు. అందువల్ల అటువంటి పరమాత్ముడికి సంబంధించిన కల్పములలో ఒక కల్పం రథంతర కల్పం. ఆ కల్పంలో కశ్యపుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. అతని భార్య పేరు సాధ్య. ఈ సాధ్య కశ్యపులిద్దరికీ ఈశ్వరుడంటే చాలా ఇష్టం. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞో వేద వేదాంగ పారగ, సకల శాస్త్రాలు చదువుకుని వేద వేదాంగ పారగుడైన వాడు కశ్యపుడంటే. వేదములు ఒకెత్తు, వేదాంగాలనున్నాయి, శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు, ఈ ఆరింటిని వేదాంగములు అంటారు. వేదములు ఇటు వేదాంగములు వీటన్నిటిల్లోనూ పండితుడనలేదు, పారగుడు అంటే చిట్ట చివరికి వెళ్ళిపోయినవాడు, దాని క్లైమాక్స్ చూసిన వాడిని పారగుడు అంటారు. అంత మహాపాండిత్యం ఎరిగినవాడు, అంత చదువుకున్నవాడు. ఊరికే చదువుకోవడం వల్ల ఉపయోగం ఉంది, మార్కులు 100కి 100 వచ్చేస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, కానీ సబ్జెక్ట్ రాదు వాడికి. ఇతరులకు చెప్పమంటే చెప్పలేడు. ఎప్పటికి కూడా కంప్యూటర్ గురించి ఏదైనా అడిగితే వాడు అదండి ఇదండి అంటాడే కానీ అర్థం ఇలా చెప్పడం. ఓ పురాణం చెబుతుంటే మీకు కథ అర్థం అవ్వాలి కదా, నేనేమి అర్థం అవ్వకుండా నా దారిని నేను శ్లోకాలు చదువుకుపోతే మళ్ళీ ఈ హాల్లో ఒక్కడ కనబడ్డా. ఆ మాత్రం వీడికి కంప్యూటర్ జ్ఞానం వచ్చినప్పుడు చిప్ అంటే ఏమిటంటే ఇప్పుడండి, చిప్ అంటేనండి, చిప్ అండి అంటాడు. ఇది జరిగింది నాకు. ఒక మెయిల్ ఎలాగరా లేకపోతే ఇంకోటి ఏమిటని అడిగితే అంటే వాడికి చెయ్యగలడు తప్ప వివరించి చెప్పలేడు. ఏవాడు పండితుడంటే వాడు పండిట్ కాదు, బ్యాండిట్ అంటారు అలాంటి వాడిని, ఉపయోగం లేదు. పండితుడి శబ్దానికి పారగుడు అంటే తాను అనుభవించిన విద్యని చాలా స్పష్టంగా తేలికగా ఇతరులకి అందజేయువాడు, వాడే వేద వేదాంగ పారగుడు. అటువంటి వాడు కశ్యపుడు. అతనికి సాధ్య అనే బంగారం లాంటి భార్య ఉన్నది, సంతానం లేదు. ఈశ్వర భక్తుడు కనుక ఎంతో శ్రద్ధతో ఒకప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళి శివుడి కోసం మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు వారాణసీపతి ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు సృష్టిలో నాశనం కాని క్షేత్రం ఒక్క వారణాసి, కల్పాంతకాలంలో కూడా నాశనం కానిది. ఆ వారణాసి యొక్క గొప్పతనం ఇంతింతని చెప్పడానికి వీల్లేదు. ఆ వారణాసి విశ్వేశ్వర రూపంలో శివుడు దర్శనమిచ్చాడు ఆయనకి. వారణాసి ప్రాముఖ్యం అని కాశీఖండంలో చాలా పెద్దది, ప్రాముఖ్యత అనకూడదు. ఈ భాష రాకపోవటం వల్ల చచ్చిపోతాం. ప్రముఖత అది ప్రాముఖ్యం అవుతుంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల వారణాసి ప్రాముఖ్యత, తిరుపతి ప్రాముఖ్యత అని రాసి పారేయటం, దాన్ని మనం ప్రింట్ చేసి దేశమే తోసేయటం. ఇలా అన్నానని ఏమనుకోవద్దు, అప్పుడప్పుడు మనం కొంచెం భాషను తెలుసుకోవాలి. ప్రాముఖ్యము ఐక్యము, ఏకత అనేది ఐక్యం అవుతుంది. అంచేత సమైక్యత అనకండి, సమైక్యం, ఏకత అనండి విడిగా, సమేకత అనండి. అలా అనకుండా ఉంటే ఏమవుతుంది, సామాన్యులైతే పర్వాలేదు కానీ ఒక పుస్తక రూపంలో అది బయటికి వెళ్ళినప్పుడు కొన్ని దోషాలు మనకి తగులుతాయి. అవి మహావేదాలు, పురాణాలు, అందుకని ఆచితూచి పండితుల చేత దిద్దించాలి. కలియుగంలో ఎవడ పడితే వాడే పురాణాలు చెప్పేయటం వల్ల ఈ బండభూతులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందుకని ఏం చెప్పారంటే, పూర్వకాలంలో పురాణం చెప్పే ముందు నాయన నువ్వు ఏదైనా చెప్పు వ్యవహార రీత్యా, శ్లోకం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి చదువుకుని చెప్పు అన్నారు. కథ అయితే అలా అయినా చెప్పచ్చట, కానీ శ్లోకం చదివేటప్పుడు మాత్రం వీడు తప్పు శ్లోకం చదివితే వీడితో పాటు జనం కూడా తప్పులు చౌకా చదువుతారు, ఎంత ఇబ్బంది మరి. ఒక్క అక్షరం పాదంలో తేడా వస్తే ఎంత మార్పు వస్తుందో తెలుసా? ఛందస్సు అండి దాని పేరు. మీ ఇష్టం వచ్చినట్టుగా హాయిగా అమ్మ, శ్రీమాత, శ్రీ మహారాజు అంటే ఆవిడేం అందవు నామాలు, కానీ మంత్ర రూపంలోకి వచ్చేసరికి మాత్రం తప్పు చేయకూడదు. అందుకే హాయిగా శ్రీమాత, శ్రీ మహారాజు అని చదువుకోండి, ఇబ్బంది లేదు. అదే ఓ మైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నారా, అది మంత్రం అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కలియుగంలో సులభం సహస్రనామ పారాయణ. సహస్రనామ పారాయణలో దోషం వస్తే ఆ దోషం వల్ల మనకు ఏం నష్టం లేదు, బెడిసి కొట్టదు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ మంత్రరీత్యా జపం చేస్తే మాత్రం ఆచితూచి చదవాలి. మొత్తం మీద ఈ వేదాలు వేదాంగాలు అన్నీ చదువుకున్న ఆయనకి వారాణసి విశ్వేశ్వర రూపంలో శివుడు దర్శనమిచ్చే ఏం వరం కావాలో కోరుకోండి అనగా వాళ్ళు శివుడికే చూసి, పరమేశ్వర మాకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉన్నది,
నీ వంటి కొడుకుని పొందాలని దయతో మా ఇద్దరికీ నీ వంటి ఒక కొడుకుని ప్రసాదించు అన్నారు. ఆ కొడుకు నీ వంటి వాడై ఉండాలి, సకల దేవతలు అతనిలో ఉండాలి, పైగా స్త్రీ పురుష సంభోగం వల్ల కాకుండా పుట్టాలి అని అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నా వంటి వాడు ఈ సృష్టిలో మరొకడు లేడు, నేనే ఉన్నాను, నా వంటి వాడు కావాలంటే కుదరదు, కాబట్టి నేనే మీకు కొడుగ్గా పుడతాను. ఈ యుగంలో కాదు, మీ ఇద్దరు స్త్రీ పురుష సంభోగం వల్ల కాకుండా సంతానం కావాలని కోరారు కదా, మీరు భవిష్యత్తులో శ్వేతవరాహ కల్పంలో అంజన కేసరి అనే పేరుతో దంపతులుగా పుడతారు, వానర దంపతులై పుడతారు. ఆ కాలంలో ఈ అంజనాదేవి నా కోసం మళ్ళీ తపస్సు చేస్తుంది, సకల దేవతా తేజస్సులను నా తేజస్సుని పార్వతీదేవి యొక్క అపూర్వమైన శక్తిని పుణికి పుచ్చుకొని నేనే మీ గర్భంలో వానర వీరుడిగా పుడతాను, నవమ బ్రహ్మనవుతాను, తద్వారా మీ పేరులు భూమండలం కాదు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకని ఇప్పుడు యుగ ప్రళయం అయిపోయినా సరే మళ్ళీ తర్వాత కాలంలో కూడా హనుమంతుడిని తలుచుకుంటాను నవమ బ్రహ్మగా, కాబట్టి ఆ కుమారుడి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని ఈశ్వరుడు వారికి వరమిచ్చాడు.